అడవి గుర్రాన్ని లొంగదీయటం అంటే అబ్బో నీకే చెల్లిందిరో. మన కోల్లో నిన్ను మించిన ఈరు లేడని మా లిరు దూషించావు. ఈ సంతోషమే లేదన్న కోరిక కోరుకోరా తిరుగుతా. వెయ్యి కొయ్యిల మధుర గానం అమర కాంతల మయూర నాటి. ఈవిడ గారు అంతస్తులు మర్చిపోయి ఆ పల్లెవారితో విహారాలు సాగిస్తోంది. ఆ మాట అడగరే. నేనెన్ని కట్టుదిట్టాలు చేస్తున్నా అడవి మనిషి రకరకాల వేషాల్లో కోట్లోకి ఎలా రాగలుగుతున్నాడో అది అడగండి. ఏమిటమ్మా ఇది? క్షమించండి నాన్న, ఇంత దూరం వచ్చాక ఇంకా మనసులో మాట దాచుకోవడం ఎందుకు? నేను ఆ విజయని ప్రేమిస్తున్నాను, అతన్ని పెళ్లి చేసుకుంటాను. ఘాటైన ప్రేమ ఘటన, దీటైన మేటి నటన, ఆనందం చిందించలే. నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ఎవరూ ఏమీ చేయలే. ఆ దుష్టశక్తి ఏమిటో కనిపెడతా. లక్షణి లోకమని ఓ లోకం ఉందిట, ఆ లోకానికి వెళ్ళడానికి దారి తెలిస్తే చెప్పండి. నా పుత్రుడు ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా స్వశక్తితో సమస్త భూమండలాన్ని పాలించగల సమర్థుడని రుజువు చేసుకుంటాడు.